हाय अंडी अंदर की नमस्ते इंदिरा गार्डन को स्वागत मल्ली तोटलो कोनी कूरगायलु हार्वेस्ट चेसेसुकुंदाम इप्पुडु टमाटाल दिंपुकुंदामो टमाटाल गिट अक्कडक्कड चालाने उन्नायी इक्कड गिट रेंडु मूडु टमाटाल उन्नायी तिंपुकुंदाम इक्कड गिट ओक रेंडु टमाटाल उन्नायी तिंपुकुंदाम इक्कड गिट नालुगैदु टमाटाल उन्नायी इग चूडंडी जरे ई रोजु टमाटालु एक्कुवने वस्तायी टमाटाल रेट गिट चाला उंदी इक चूडंडी इक्कड गिट रेंडु मूडु वच्चेसिनायी निंडा उन्नायी चूडंडी टमाटाल अन्नी दोर दोरे उन्नायी दोरे अन्नी दंपुकुंदाम इक चेट्टु निंडा कायले उन्नायी चूडंडी इक्कड गिट नालुगैदु टमाटाल उन्नायी दंपुकुंदाम नीटुगा उन्नायी चूडंडी टमाटालु बुट्टी निंडिपोयिंदि इक्कड गिट उंदी चूडंडि ओकटि ఈ చెట్టు గిట ఒక టమాటా ఉంది ఇంకా ఈ రెండు మూడు టమాటాలు గిట కచ్చి ఉన్నాయి చూడండి ఇక్కడ గిట ఒక టమాటా ఉంది ఇక్కడ yellow feet టమాటాలు ఉన్నాయి ఇవి గిట దంపుకుందాం ఇవి ఒట్టిగానే కింద పడిపోతుంటాయి చెర్రీ టమాటాలు yellow feet టమాటాలు అన్ని చాలా వస్తున్నాయి ఈ రోజు టమాటాలు అయితే ఇక్కడ చెర్రీ టమాటాలు ఉన్నాయి ఇవి గిట దంపేసుకుందాం చెర్రీ టమాటాలు గిట ఈసారి బలే గాష్నే చూడండి నాకు చూడండి టమాటాలు అయితే బుట్టి నిండిపోయింది అంటే కేజీ పైనే వచ్చేనే చూడండి ఇప్పుడు మార్కెట్ లో టమాటాల రేట్ అయితే చాలా ఉంది ఆ రేట్ ఉన్న టైం లో మనకు టమాటాలు ఎల్లడం మన అదృష్టమే కదా ఇప్పుడు బెండకాయలు దంపేసుకుందాం బెండకాయలు గిట మళ్ళీ మనకు 1/2 కేజీకి వస్తాయి చూడండి ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి బెండకాయలు మళ్ళీ అసలు బెండకాయలు చూడండి అబ్బా విపరీతంగా కాస్తున్నాయి ఈ 3 నెలల సంది కొన్ని వస్తాయి కొన్ని రావు చూడండి ఇప్పుడు మనం బీర్నీస్ పెట్టుకుందాం అదైతే ఏం రాలేదు కానీ బెండకాయలు చూడండి ఒక 10 15 సార్లు దంపుకోవచ్చు అంత బాగా వస్తున్నాయి మీరు చూస్తారు ప్రతి వారం ఎన్ని బెండకాయలు దంపుతున్నానో ఇలా పైన వస్తున్నాయి అలాగే చిగుర్లకు వస్తున్నాయి కొన్ని ఇట్లా మంచి వస్తాయి అన్నమాట మళ్ళీ అన్ని మొక్కలకు ఇచ్చే పోషకాలు అవే అన్నిటికీ ఆ విధంగానే కేర్ తీసుకుంటాం కానీ కొన్ని మంచి వస్తది పంట ఇంకొన్ని రావన్నమాట ఇక్కడ ఎర్ర బెండకాయ ఉంది ఇదిగిట దంపేసుకుందాం ఇక్కడ పైన ఒకటి జుట్టుకుంది ఇదిగిట దంపేసుకుందాం చూస్తారు కదా బెండకాయలు ఎంత మంచిగా వస్తున్నాయో ఇన్నే ఇగ ఈ ఎర్ర బెండకాయలు ఇక్కడ గిట ఉన్నాయి చూడండి ఎర్ర బెండకాయలు ఈ ఎర్ర బెండకాయలు గిట వల చక్కగా ఉన్నాయి చూడండి ఇక్కడ గిట ఒక ఎర్ర బెండకాయ ఉంది దీనికి నిండా పోతుంది చూడండి ఇక్కడ చిగుర్ల గిట చూడండి ఎట్లా వస్తున్నాయో ఇగో చిగురు చిగురుకు చిన్నగా పెద్దగా ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ గిట 4-5 ఉన్నాయి బెండకాయలు తెంపేసుకుందాం ఒక్క దగ్గర లేవన్నమాట బెండ మొక్కలు ఎక్కడ జాగు ఉంటే అక్కడ సెట్ చేసుకున్నానన్నమాట ఇగ అందుకే అక్కడ ఇక్కడ తిరుగుడు అవుతుంది ఇగో ఇక్కడ గిట ఒకటి ఉంది చూడండి అన్ని చిగుర్లకే వచ్చేస్తున్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ గిట ఒక బెండకాయ ఉంది ఇది గిట చిగుర్లకు వచ్చింది ఇక్కడ ఒక టమాటా ఉంది మర్చిపోయినాము ఇక్కడ ఒక బెండకాయ ఉంది మనకు బెండకాయలు చాలా వస్తున్నాయి చూడండి ఈ బెండ చెట్టు గిట చూడండి రెండు బెండకాయలు వచ్చాయి మంచి చిగుర్లు వచ్చే వచ్చాయి చూడు ఇగో కట్ చేసుకున్న చెట్టుకు చిగుర్లు వచ్చి రెండు బెండకాయలు గిట ఇక్కడ వచ్చాయి ఇక్కడ రెండు ముళ్ళు బెండకాయలు ఉన్నాయి ఇవి గిట దంపేసుకుందాం ముళ్ళు బెండకాయలు ఈ రోజు కొన్ని వస్తాయి అన్నమాట ఈ చెట్టు గిట రెండు ఉన్నాయి దంపేసుకుందాం ఇక మనకు స్టార్ట్ అయిపోయినే కదా ముళ్ళు బెండకాయలు చెట్టుకు రెండు మూడు ఉన్నాయి
ఇక్కడైతే అన్ని పూతల మీదనే ఉన్నాయి చూడండి, ఇక్కడైతే పెద్దగా అయినాయి చూడండి. ఇవి గిట ఇంచుమించు చలికాలం అంతా కాస్తాయి మీరు చూడండి, నేను తెంపుతుంటా కదా తెలుస్తుంది. ఆ లేతగానే ఉంది, ఇది ఇంత లా ఉంది కానీ లేతగానే ఉందన్నమాట. ఇక్కడ గిట ఒకటి ఉంది చూడండి ముళ్ళు బెండకాయ. చిక్కుడుకాయలు గిట అక్కడక్కడ ఉన్నాయి, చిక్కుడుకాయలు ఉన్నాయి, బీర్నీస్ ఉన్నాయి, అవి ఇవి రెండు తెంపేసుకుందాం. ఇక చూడండి అక్కడ ఉన్నాయి కొన్ని వస్తాయి, అవి ఒక పావు కేజీ ఒక పావు కేజీ మనకి ఈరోజు వస్తాయి అన్నమాట. ఇక్కడ గిట ఒక గుత్తిలాగా ఉంది చూడండి చిక్కుడుకాయ. బీర్నీసు చిక్కుడు రెండు బాగానే వస్తాయి మనకి ఈరోజు. ఇగో ఈ చెట్టు గిట అంతా పూతనే ఉంది చూడండి. మళ్ళీ ఇవి పాత మొక్కలే, కొత్త గిట కావు, మళ్ళీ చిగుళ్ళు వచ్చి ఇట్లా వస్తాయి. నేను చెప్పినా కదా ఇట్లా మొక్కలకు పాత మొక్కలకైనా ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేసుకుంటే చిగుర్లు వచ్చి మంచిగా వస్తాయని నేను ఆ మధ్య అన్ని కట్ చేసేసిన ఈ పాత మొక్కలకే మళ్ళీ చిగుర్లు వచ్చి ఇట్లా వచ్చినాయి అన్నమాట. ఇక చూడండి అక్కడొకటి ఇక్కడొకటి చిక్కుడుకాయలు. ఇక చూడండి గుత్తి ఇక నిండా పూత ఉంది. ఇక్కడ ఇక్కడ ఒక చిక్కుడుకాయ, ఇగో ఇక్కడ ఒక చిక్కుడుకాయ, చెట్టుకు ఒకటి రెండు చిక్కుడుకాయలు అక్కడక్కడ గిట్టు ఉన్నాయి. ఇక గుత్తులే కావాలంటే ఉండేవి కదా, అక్కడక్కడ గిట్టు ఉంటుంది అన్నమాట చెట్టుకు. ఇక చూడండి ఇక్కడ గిట్ట ఒక గుత్తి ఉన్నట్టుంది. ఇగో అటు సైడు చూసిరు కదా చిక్కుడుకాయ గిట మనకి ఎట్లా వస్తుందో, పాత మొక్కలైనా బాగానే వస్తున్నాయి చూడండి. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం బీర్నీస్ ఉంది తెంపుకుందాం. ఇంకా బీర్నీస్ కాయ అయితే తక్కువనే అనుకుంటా, సెకండ్ టైం ఇప్పుడు బీర్నీస్ తెంపడము. ఈసారి అయితే బీర్నీస్ కాయ అయితే చాలా తగ్గింది, ఎక్కువ రాలేదన్నమాట. పోయినసారి అయితే నాకు చాలా వచ్చినుండే బీర్నీస్ కాయ. కొన్ని విత్తనాలు చూడండి, మనం ఎంత మంచి విత్తనాలు తెచ్చిపెట్టుకున్నా ఒక్కొక్కసారి రావు. ఇంతకుముందు ఒకసారి తెంపుకున్నా నేను బీర్నీసు, ఇది రెండోసారి. ఎందుకో ఏమో అంత మంచి పంట అనేది రాలేదు. పోయినసారి అయితే నాకు గుత్తులు గుత్తులు అసలు కేజీ కేజీ వచ్చింది ఒక్కొక్కసారి. మూడు ప్యాకెట్ల విత్తనాలు పెట్టుకున్నా చూడండి, నేను విత్తనాలు పెట్టినప్పుడు గిట మీకు చూపించిన వేస్ట్ బీర్నీస్ గిట. ఇంతకుముందు ఒకసారి హాఫ్ కేజీ వచ్చింది, మరి ఇప్పుడు ఎంత వస్తుందో చూడాలి. ఇక చెట్టుకు మూడు నాలుగు కాయలు అవుతున్నవి, ఇక ఉన్నకాడికైతే తెంపేసుకుందాం. ఇక ఈ మొక్కలు గిట్ట అన్ని వీకేసేసుకుంటా, ఏం లాభం వేస్ట్ కదా. ఇక్కడ గిట ఒక ఐదారు కాయలు ఉన్నాయి చూడండి. ఇక చెట్టు అంతా ఎండిపోయినట్టే అయ్యింది, అంటే తడకలాగా అయిపోయింది. ఇక తీసేసుకుందాం ఏం చేసుకుంటాం. ఈ చెట్టుకి గిట ఒక నాలుగైదు కాయలు ఉన్నాయి. ఇక్కడ గిట ఒక రెండు కాయలు ఉన్నాయి. ఇక్కడైతే భలే తీగ వారుకుంటూ పోయింది, చిక్కుడు తీగ వారినట్టే వారింది చూడండి. కాకపోతే ఈ మొక్కకు మంచిగా నిండా కాసినాయి చూడండి. ఇక పూత గిట నిండుంది. ఇక చూడండి ఇది ఒక్క చెట్టు మంచిగా అయింది, తీగ వారినట్టు ఉన్నాయి ఈ బీన్స్ గిట. ఇగో అక్కడక్కడ ఉన్నాయి తెంపుకుందాం. ఈ ఒక్క చెట్టు అయితే ఉంచుకోవాలి. ఇక చూడండి ఇక్కడంతా నిండా పిందే పూత, ఇదంతా సన్నం ఉంది. మళ్ళీసారికి తెంపుకుందాం. కొమ్మ కొమ్మకు ఉంది చూడండి, అంటే కనుపు కనుపుకు ఎట్లుందో చూడండి. ఇగో నేను ఇక్కడ చూసుకోలేదు,
అడ సైడ్ నుండే చూసిన ఇట్లా మెట్లు ఉన్నాయి మెట్ల మీద కింద చూస్తే అనిపిస్తుంది చూడండి చాలా ఉంది అందట్లేదు అన్నమాట నాకు జర మెట్ల మీద కించి అందుతలేదు నల్లొంకాయలు చూడండి మంచిగా వచ్చేనే మనకు ఇది కొత్త మొక్క ఫస్ట్ టైం ఈ రోజు హార్వెస్ట్ ఈ వంకాయలు ఇప్పుడు దంపేసుకుందాం నర్సరీ నుండి నార్ తెచ్చి పెట్టినే కదా ఇంకా మంచిగా వచ్చేనే చూడండి ఇగో నల్లగా మంచిగా ఉన్నాయి చూడండి ఇం చూడండి ఇంకా చిన్న పిందెలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ గిట గుత్తి లాగానే వచ్చింది చూడండి ఈ పెద్ద దంపుకుందాం కొంచెం పెరగనివి ఇంకా ఫస్ట్ టైం నాలుగు కాయలు వచ్చేసినాయి ఇవన్నీ పాత మొక్కలు ఇక వీటి గిట దంపేసుకుందాం వంకాయలు ఉన్నాయి గానీ చెట్లకంతా రోగం వచ్చిపోయింది ఇంకా ఈ చెట్లన్నీ పీకేసుకుంటా మంచినే వస్తున్నాయి వంకాయలు కానీ రోగం వచ్చిపోయింది ఇంకా మళ్ళీ అన్ని చెట్లకు వస్తుంది కదా ఒక దోమలాగా తయారయ్యింది ఇప్పుడు చూపిస్తా కాయలు దంపినాక మీకు అందుకే తీసేసుకుందాం అనుకుంటున్నా ఇగో అంత దోమ ఇంకా వీటికి ఏం చేయాలో అర్థమైతలేదు ఎంత కంట్రోల్ చేసినా పోవట్లేదు మనకు తెలిసిన ఫర్టిలైజర్లు ఎన్ని ఇచ్చినా పోవట్లేదు ఇంకా అది బాగా మించుకొచ్చింది ఇక ఇక్కడ గిట్ ఉన్నాయి కొన్ని ఇగో ఇక్కడ గిట ఒక గ్రీన్ వంకాయ ఉంది ఇది గిట దంపుకుందా పట్టిందో ఇంకా అందుకే అంత తీసేసుకుందాం అనుకుంటున్నా ఇక ఎలాగో మనం కొత్త మొక్కలు పెట్టుకున్నాం కదా వంకాయ ఇగో ఇక అందుకే తీసేసుకుంటా మొత్తం బీక్ పడేసేస్తా ఇక్కడ గిట ఒక వంకాయ ఉంది ఇది గిట దంపేసుకుందాం ఇక్కడ గిట సన్న కాయలు ఉన్నాయి ఇవి ఇక వెరగవు ఇగో తెల్లగా అయిపోయినాయి అందుకే తెంపేస్తున్నా ఇవి చూస్తే పిందెల్లాగానే ఉన్నాయి కానీ ఇంకా పెరుగుతాయో పెరుగుయో చూద్దాం మరి ఉంచేద్దాం ఇక్కడ గిట ఒక రెండు కాయలు ఉన్నాయి ఇవి గిట దంపేసుకుందాం చెట్టుకు రెండు మూడు కాయలు ఈ వంకాయలు గిట వస్తున్నాయి చూడండి ఇది గిట రోగం పడ్డట్టే ఉంది చూడండి హాఫ్ కేజీకి వచ్చినాయి చూడండి ఇక అన్ని పచ్చ వంకాయలు పొడుగు వంకాయలు రౌండ్ వంకాయలు ఒక హాఫ్ కేజీకి వచ్చేసినాయి చూడండి ఇప్పుడు దొండకాయలు దంపుకుందాం ఈరోజు దొండకాయలు ఒక పావు కేజీకి వస్తాయి కింద పడిపోతున్నాయి చూడండి అక్కడక్కడ ఉన్నాయి ఒక పది పదిహేను దొండకాయలకు ఎక్కువనే వస్తాయి ఇక చూడండి కొమ్మ కొమ్మకు చాలానే ఉన్నాయి ఇక్కడ లోపలికి ఉన్నాయి తెంపుకుందాం ఇగో ఇక్కడ చిక్కుడుగా ఇట ఒక గుర్తింది చూడండి మనకు కనిపించలేదు ఇక చూడండి అక్కడ దొండకాయలు దంపుతుంటే కనిపించింది ఎంత గుర్తియో చూడండి ఇగో ఇంకో గుత్తి గిట్ ఉన్నది చిక్కుడుగాయ ఇక మనకు కనిపించదు ఇక చూడండి ఇది జర సన్నం ఉంది దొండకాయలు దంపుతుంటే కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ గిట ఒక దొండకాయ ఇక దొండకాయలు ఇక్కడ చాలా ఉన్నట్టున్నాయి ఇక్కడ చెట్లు ఉండి నాకు తెంపనీకి రాదు ఇగో ఇవన్నీ దొండకాయలే ఉన్నాయి చూడండి ఇగో అరే ఎంత ఇంతలామైపోయినాయి దొండకాయలు ఈ లోపలైతే చాలా ఉన్నాయి దొండకాయలు మొత్తం ఎంత ఇంతలామైపోయినాయి చూడండి ఇలా ఈ ఆకులల్లా కనిపించలేదు నాకు చాలా ఉంది కనిపించట్లేదు చూడండి ఇగో కింద పడిపోతున్నాయి తెంపుతుంటే ఇక చూడండి అక్కడ కింద పడ్డ తీస్తా ఇంకా ఉన్నాయి అటు పోయి తెంపుతా ఇక చూడండి ఇక్కడ గిట ఎంత లామైపోయినాయో
ఇక్కడనే దంపినా కనిపిస్తలేవు చూడండి. బీరకాయ లీటర్ రెండే ఉన్నాయి, ఎక్కువ లేవు. ఇక బీర చెట్లు అన్నీ పోతున్నాయి, అక్కడొకటి ఇక్కడొకటి వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఒక గుత్తి బీరు ఉంది, ఇది ఇట దంపుకుందాం. ఇక చూడండి ఒకటే ఒకటి. ఇక్కడ అంతా కొత్తిమీర ఉంది, ఈ కొత్తిమీర అంతా తీసుకుందాం. ఇది చాలా రోజులు ఆ కొత్తిమీర పోసుకొని ఇలా చిన్న చిన్న గంపలల్లో గిట మనం కొత్తిమీర ఎట్లా పోసుకోవచ్చో చూడండి. నా దగ్గర కొత్తిమీర గిట మంచిగా వస్తుంది చూడండి. ఇప్పుడు నెల సంద హార్వెస్ట్ చేసుకుంటున్న కొత్తిమీర. ఇప్పుడు ఈ గంపలల్లో ముందు పోసుకున్నా, తర్వాత ఒక తొట్టిలో పోసుకున్నా. ఇప్పుడు చూపిస్తాగండి చూడండి, ఇక కొత్తిమీర గిట మంచిగా మనం ఇట్లా పోసుకోవచ్చు. ఇట్లా కలుపు ఉంటే తీసేసుకోవాలి ఈ కొత్తిమీరలో. ఇగో ఇట్లాంటి కలుపు మొక్కలు ఉంటాయి, ఇవన్నీ తీసేసుకోవాలి. ఇక చూడండి ఇంత అయితే చాలు, ఇంకా ఉంది మీకు చూపిస్తా పదండి. ఇగో ఈ తొట్టిలో గిట్ ఉంది చూడండి కొత్తిమీర, చూస్తురు కదా ఇక్కడ ఉంది. ఈ చిన్న కుండలో గిట నేను ధనియాలు పోసుకున్నా కదా, ఇక చూడండి ఎంత మంచిగా మొలిచిందో. మీకు వీడియోలో చూపించిన ఇట్లా చిన్న కుండలలో గిట మనం కొత్తిమీర పోసుకోవచ్చని. ఇక చూడండి ఈ కుండలో గిట మనకు కొత్తిమీర ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఇట్లా చిన్న చిన్న కుండలలో పోసుకోవచ్చు. ఇప్పుడు పుదీనా దంపుకుందాం. పుదీనా అంతా ముదిరిపోతుంది చూడండి, కొంచెం దంపుకుందాం అవసరం ఉన్న కాడికి. నేను ప్రతిసారి హార్వెస్ట్ చేసి చూపిస్తున్నా, ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రేలో తెంపుకుంటున్నా. ఇంకా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇక తెంపకపోతే ముదిరిపోతుంది, అవ ఎర్రగా అయికొచ్చింది చూడండి. మనం తెంపుతుంటేనే మంచి చిగుర్లు వస్తాయి. మళ్ళీ ఇక చూడండి ఇంత వచ్చేసింది. ఇక్కడ కొంచెం కరివేపాకు తెంపుకుందాం, ఇట్లా కొమ్మలు కొమ్మలు తెంపేసుకుందాం ముదిరినవి. మనం ఇట్లా ముదిరిన మండలు తెంపుకుంటే మళ్ళీ నెక్స్ట్కు ఈ లేత మండలు మనకు హార్వెస్ట్కి వస్తాయి అన్నమాట. ఇవి కొంచెం లేతగా ఉంటాయి కదా, అట్లా తెంపినప్పుడల్లా ఇట్లా ముదిరిని తెంపుకోవాలి. ఈ చెట్టు గిట కొన్ని ముదిరిన మండలు తెంపుకుందాం. ఇగో ఇక్కడ మంచి చిగురు వస్తుంది కదా, అందుకే ఇవి తెంపుకుంటే ఆ చిగురు తొందరగా ఎదిగే అవకాశం ఉంటుంది అన్నమాట. నాకు 5 కుండీలలో ఉన్నాయి కరివేపాకు మొక్కలు. ఇగో ఇక్కడ గిట ఉంది చూడు ఇంకొకటి చూడండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు గిట మన తోటలోనే ఎంత మంచిగా నేను తెంపేసుకున్నాను. ప్రతి ఒక్కటి మన తోటలోనే ఏ విధంగా వస్తుందో చూస్తురు కదా. ఇప్పటిదాకా మనం తెంపుకున్న కూరగాయలు అన్నీ హాఫ్ హాఫ్ కేజీకి అయితే తగ్గలేదు. ఎన్ని రకాల కూరగాయలు వచ్చినాయో చూడండి, ఇంచుమించు 8 రకాలు వచ్చినాయి అనుకుంటా. ఇక చూడండి చిక్కుడుగాయ వచ్చింది, బీర్నీస్ వచ్చింది, వంకాయలు వచ్చినాయి, బెండకాయలు వచ్చినాయి, ఒక 2 బీరకాయలు, 2-3 కాకరకాయలు. ఇక దొండకాయలు అయితే మస్తు వచ్చినాయి చూడండి. ఇంకా కొన్ని చెర్రీ టమాటా, ఎల్లో పీ టమాటా, మళ్ళీ 1 కేజీ టమాటాలు వచ్చినాయి. ఇంకా పుదీనా, కరివేపాకు, ఇక కొత్తిమీర. నేనైతే ప్రతి వారము ఈ విధంగా అయితే కూరగాయలు తెంపుకుంటున్నా. మరి ఈరోజు కూరగాయలు అయితే ఇవ్వండి. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటా, బాయ్.